నేను ఒక జర్నలిస్ట్ని, ఒక కరోనా పేషెంట్ని. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సొసైటీలో అందరికీ కూడా కరోనా అంటే ఒక భయం పట్టుకుంది. ఇంకా కరోనా వస్తే మనిషి చచ్చిపోతాడు, బ్రతకడు. అలాగే ఆ వచ్చిన ఆ పేషెంట్ని చూస్తే చాలు మనకు కూడా కరోనా వస్తుంది అని చెప్పేసి దూరం దూరంగా పారిపోవడం జరుగుతుంది. నిజానికి కరోనా మనని ఏం చంపదు, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను కరోనా నుంచి బయటపడ్డాను కాబట్టి. మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే, మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే కరోనా మనకి ఎక్కువ రిస్క్ చేస్తుంది. అలాగే ఏజ్ బార్ అయిన వాళ్ళకి, అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, కానీ హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్దీగా ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెల్దీ ఫుడ్ వాడుకుంటూ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ మిత్రుని వాట్సాప్ వీడియో చూసి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ ఇంకా డేంజర్, హైదరాబాద్ మీద పారిపోండి ఊళ్ళోళ్ళకి అని చెప్తున్నారు. హైదరాబాదే కాదు, ప్రతి జిల్లాకి ఊరికి కూడా ఈ కరోనా వస్తుంది. నాకు చైనాలో కరోనా వచ్చింది అన్నప్పుడే నాకు అనిపించింది ఇది ఖచ్చితంగా ఇండియా దాకా వస్తుంది, నా దాకా వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకున్నాను. అందుకని కరోనా రాగానే భయపడలేదు, షాక్ అవ్వలేదు. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో మనం ఎక్కడున్నా కానీ అది వైరస్ అది వచ్చేస్తుంది స్ప్రెడ్తో. సో ఊళ్ళోకి పరిగెత్తి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, వీలైనంతవరకు బయటకు వెళ్ళకండి. ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసినా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్లు వాడండి, హెల్తీ ఫుడ్ వాడండి, హాట్ వాటర్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తినండి, మోసంబి ఆరెంజ్ లాంటి ఫ్రూట్స్ తీసుకోండి. ఎన్నిసార్లు వాటర్ తీసుకున్నా మ్యాక్సిమం మీరు హాట్ వాటర్ తీసుకోవాలి, అంతే. అంతకుముందు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అసలు బి కాంప్లెక్సెస్, ఏ విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకుంటూ హెల్దీగా ఉండొచ్చు. వైరస్ వచ్చినా కానీ ఒక 3-4 డేస్లో మన సింప్టమ్స్ వస్తాయి. ఆ 3-4 డేస్ దాటిపోయి 10 డేస్ దాటింది అంటే ఇంకా మనలో ఏం లేనట్టు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండొచ్చు, మన వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా కరోనాను చూసి భయపడి పారిపోవడం అంటూ పక్కకు పెట్టేసి అందరితో, కరోనా వచ్చిన పేషెంట్స్తో ముఖ్యంగా మంచిగా ఉండండి, మాట్లాడండి, వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళకి ఎక్కడో ఉన్న వాళ్ళకి కరోనా వస్తే మనం ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్లు బంద్ చేసుకునే ఈ కల్చర్ కరెక్ట్ కాదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు కానీ మనిషి కనిపిస్తే పారిపోయి ఇంట్లో డోర్లు వేసుకొని చీకటి గదిలో బతకమని చెప్పట్లేదు. ధైర్యంగా ఉండండి. కరోనా పేషెంట్స్ ఏం క్రిమినల్స్ కాదు, క్రైమ్ చేయలేదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఆ వైరస్ వచ్చింది. సో జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హైదరాబాద్లో ఉండండి. మీరు